ఇవాళ 11వ రోజు ఇంటింటికి మీ అనంతలక్ష్మి భయంకరం ఈ రాష్ట్రానికన్నా కార్యక్రమం ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి వారి ఆశీర్వాదం తీసుకుని ప్రభుత్వ పరిస్థితి పరిపాలనా విధానం ప్రతి వారికి చెబుతూ ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా రైతుల విషయం దగ్గరికి వచ్చేలోకి అనేక రకమైన సమస్యలతో రైతులు బాధపడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సొసైటీలకు ఇస్తూ అలాగే డ్వాక్రా మహిళలకు ఇస్తూ రైతు సంఘాలకు ఇస్తూ ఎక్కడికక్కడ కొనేవాళ్ళం. ఆ రైతు సంఘాలు కానీ ఆ డ్వాక్రా సంఘాలు కానీ బిజినెస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత లాభం వచ్చిందని అప్పట్లో సాటిస్ఫాక్షన్ జరిగింది. వారం రోజుల్లో తిరిగి డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఇవాళ డబ్బులు మాట దేవుడు అడుగుని కానీ చూసే నాదుడు లేడు. ఆర్టీకేలు అంటున్నారు, మరి నిన్న పేపర్లో అయితే మేము కొనలేమని చేతులు తీసేమని ఒక పక్క అంటుంది, మేము కొంటామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు అంటున్నారు తప్ప ఎక్కడ ధాన్యం అక్కడే ఉంటుంది. ఒకవేళ ధాన్యం చూసినా దాన్ని అన్లోడ్ చేసుకోవడానికి 3 రోజులు 2 రోజులు ట్రాక్టర్లకు పడుతుందని వాళ్ళు ఆపోతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో వచ్చేటప్పటికి ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా రైతుకి 5వ రోజున డబ్బులు రావటం, చూసిన వెంటనే కూడా ధాన్యం వెంటనే కూడా మిల్లులకు పంపడం జరిగేది. సాధారణంగా రైతు ఎక్కడికక్కడ అప్పులు చేసుకుని ధాన్యం ఇస్తామని చెప్పి ఆ డబ్బులు తెచ్చుకుని మరి కార్యక్రమాలు 2వ పంటకి మరి కార్యక్రమం అంతా చేసుకునేవారు. ఇప్పుడు 3 నెలల వరకు డబ్బులు చూడట్లేదు. రైతు భరోసా కేంద్రం అని పెట్టారు మీరు. రైతు భరోసా కేంద్రంలో మీరు పిండి అమ్ముతున్నారు, మందులు అమ్ముతూ ఉన్నారు. మీరు అమ్ముతున్నారో లేదో తెలియదు కానీ ఒకడికి పిండి రావట్లా. మీ రైతు భరోసా కేంద్రంలో పిండి ఉంటే మీరు రొక్క పెట్టి కొనుక్కోవాలి. కానీ మా ధాన్యం మీకు అరివ్వాలా 3 నెలలకు మీరు కనపడరు. అడిగే నాదులు లేడు, సమాధానం చెప్పే నాయకులు లేదు. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చూస్తే ఏ విధమైన డిఫరెన్స్ ఉందో ప్రజలందరూ కూడా తెలుస్తుంది. ఇవాళ రైతు భరోసా కేంద్రంలో ఎన్ని ఊళ్ళు, ఇవాళ 11 ఊళ్ళు తిరిగాం. 11 ఊళ్ళు కూడా అందరూ ఒకటే ఘోష, ధాన్యం తూచలేదు, సెకండ్ క్రాప్కి పిండి డయమాపాస్ లేదు. డయమాపాస్ రైతు భరోసా కేంద్రంలో లేదు. మరి పిండి కొట్టులో తీసుకోవాలనుకుంటే రైతు భరోసా కేంద్రాలు లీక్ చేసి వీళ్ళకి ఇవ్వటం లేదన్నారు. వీళ్ళు ఏదైనా తెచ్చి రూపాయో పాపాయ ఎవరికో లంచం పెట్టి తెచ్చుకుని అమ్ముదామన్నా మళ్ళీ వెంటనే సీజ్ చేసి పారేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతంగా డయామాపాస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎర్రలు జల్లిన వెంటనే కూడా డయామాపాస్ ఫస్ట్ టర్మ్ వేస్తారు. రైతులకు వెంటనే కూడా బేషరతుగా రిలీజ్ చేయాలి మీ రైతు భరోసా కేంద్రంలో. గతంలో మరి డ్రిప్ ఇరిగేషన్ ఉండేది. ఈ డ్రిప్ ఇరిగేషన్లో 90% సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. 3 సంవత్సరాలన్నర కూడా ఎక్కడ కూడా 90% కాదు, 10% సబ్సిడీ కూడా లేదు. మెట్ట రైతులందరూ కూడా, పామ్ ఆయిల్ కానీ ఇతరత్ర ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సబ్సిడీ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరేదో రైతు భరోసా కేంద్రాల ద్వారాగా మేము వ్యాపారం చేస్తాం, రైతు భరోసా కేంద్రాల దగ్గర మేము కొంటామని చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఇది ఎక్కడ కూడా జరగట్లేదు. బేషరతుగా గత ప్రభుత్వాలు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో ధాన్యం పండించుకున్న రైతు ఏ విధంగా అమ్ముకున్నాడో ఆ విధంగా అమ్ముకోవాలి తప్ప మీరేదో దళారులను పెట్టి మీరేదో ఉద్ధరించేద్దామంటే తిరిగి ఆ దళారు చేతుల్లోకి పోతుంది ధాన్యం అంతా కూడా. మరి ప్రభుత్వం ఈ రైతు వాళ్ళు ఇబ్బంది కలుగుతూ ఉంది. మీరు ఎన్ని రకాలైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అక్కడికి వెళ్ళి పరికరించి వాళ్ళకి కావాల్సిన సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో తుఫాన్లు కాడులు కానీ. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేస్తారు. పైనుంచి ఏం కనపడుతుందో, కింద ఏముంటుందో అవడికి తెలియదు. పైనుంచి పైనే పోతుంది, కింద నుంచి కిందే పోతుంది, కానీ ఏ విధమైన సహాయం రైతుకి రావటం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే రైతుకి దగా చేసే ప్రభుత్వం, రైతుకి చెప్పు చేతల్లో ఉండాలి అంటే ఇవన్నీ కూడా డయమాపాస్ విడుదలవ్వాలి, 90% మీద డ్రిప్ ఇరిగేషన్ రావాలి, వెంటనే కూడా ఎవడిష్టం వచ్చినట్టు కొనుక్కోవడంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజల తీర్పు అది, ప్రజలందరూ కూడా అదే విధంగా కోరుకుంటూ ఉన్నారు.